హాయ్ యస్, వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అని కమెంట్ సెక్షన్ బాక్స్లో పెట్టండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ వ్యూయర్స్, నేను ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే మిక్స్డ్ వెజిటేబుల్ దోశ అనమాట. సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను, చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది వ్యూయర్స్. టమాటా ఫ్యూర్స్, 3 టమాటాలు తీసుకోవాలి. అండ్ 1 క్యారెట్, 1/2 క్యారెట్ అండ్ 1/2 కీరా తీసుకోవాలన్నమాట. అండ్ బీట్రూట్ తీసుకోవాలి 1/2, అండ్ ఆనియన్స్, అల్లము, సాల్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర, సోడా పొడి అంటే బేకింగ్ సోడా, పసుపు, కారం. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనము, ఒక 2 తీసుకోవాలి పచ్చిమిర్చి. అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి 1 కప్పు, అండ్ బియ్యం పిండి 1/2 కప్పు, అండ్ కార్న్ఫ్లోర్ వ్యూస్, మొక్కజొన్న పౌడరు. ఎస్ వ్యూస్, ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నిటినీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం అన్నీ వేసుకుందాము. అల్లం ముక్కలు అండ్ క్యారెట్ అండ్ పచ్చిమిర్చి అండ్ బీట్రూట్ అండ్ కీరా ముక్కలు, ఎస్ కీరా ముక్కలు అండ్ టమాటో ముక్కలు అండ్ ఆనియన్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేద్దాం వ్యూయర్స్. దీన్ని యస్ వ్యూయర్స్ మిక్సీ పట్టేసానండి. మనం దీన్ని వడే కట్టుకుందాం, చూడండి వ్యూయర్స్. ఇట్లా మొత్తం వడే కట్టుకోవాలి. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ దోశ వ్యూయర్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మనకు చాలా బలం ఇస్తుంది అన్నమాట ఈ దోశ. దీంట్లో మంచిగా మనకి ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి మనకి. ఎస్ వ్యూయర్స్, మనం తీసేసుకుందాం, చూడండి మొత్తము. ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనము గిన్నె తీసుకోవాలి వ్యూయర్స్. ఆ గిన్నెలో చూడండి గోధుమ పిండి వేసుకోవాలి 1 కప్పు, అండ్ బియ్యం పిండి వేసుకోవాలి 1/2 కప్పు బియ్యం పిండి, అండ్ కార్న్ ఫ్లోర్ జస్ట్ 1-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ బేకింగ్ సోడా, వంట సోడా, అండ్ జీలకర్ర, అండ్ పసుపు అండి జస్ట్ 1 పించ్ చాలు పసుపు, అండ్ కారం అండి 1 టేబుల్ స్పూన్ చాలండి. అండ్ ఇప్పుడు మిక్స్ చేయాలి దీన్ని. మనం వెజిటేబుల్స్ నుంచి తీసాం కదా, దీన్ని వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందామండి. దోశ చాలా బాగుంటుంది వ్యూయర్స్. మిక్స్డ్ వెజిటేబుల్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో, ఎందుకంటే మనకి దోశ బ్యాటర్ రావాలి కాబట్టి.
yes yes చూడండి దోస బ్యాటర్ లాగా వచ్చింది కదా సో ఇప్పుడు మనం దీని చూడండి సో మనం ఇప్పుడు దోస పోసుకుందాం yes చూపిస్తాను నేను మీకు yes yes దీంట్లో కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోవాలి yes ఇప్పుడు నేను దోస పోస్తాను చూడండి yes yes చూడండి ఇట్లా ఆయిల్ రుద్దుకోవాలన్నమాట ఇట్లా ఆనియన్ తోటి రుద్దుకుంటే మనకి దోశ బాగా వస్తుంది సో దీంట్లో మనము బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెం కలర్ ఎర్రగా ఉందన్నమాట కానీ బీట్రూట్ టమాటో ఆనియన్ ఇవన్నీ మంచివే కదండి మన హెల్త్కి కాబట్టి వేశాను నేను మీ ఆప్షన్ అన్నమాట మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఆప్షన్ అది ఇప్పుడు ఇది అయ్యాక చూపిస్తాను నేను మీకు ఎస్ ఎస్ చూడండి దోశ ఇట్లా అవుతుంది అన్నమాట దీని మీద మళ్ళీ కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం ఎస్ కలర్ కూడా చూసారా ఎర్రగా వచ్చింది మంచిగా దోశ ఎస్ ఎస్ చూసారు కదండి దోశ ఎంత బాగా వచ్చిందో నచ్చిందా మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ దీంట్లోకి పప్పుల చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఎస్ థ్యాంక్ యూ బాయ్